ప్రేమ పేరుతో దగ్గరకు చేరాడు, పెళ్లి చేసుకుంటానంటూ నమ్మబలికాడు. తీరా మరో యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడు. దీంతో నయవంచనకు గురైన యువతి పోరాటానికి దిగింది. విషయం తెలుసుకున్న ప్రేడి కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి పరారయ్యారు. కడప జిల్లా ముద్దునూరు మండలం మంగపట్నానికి చెందిన దివాకరన్, అదే మండలానికి చెందిన జయకుమారి రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. జయకుమారి ముద్దునూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఏఎన్ఎం గా పనిచేస్తోంది. అయితే పెళ్లి చేసుకుంటానని ప్రేమించిన దివాకర్ మరో అమ్మాయితో పెళ్లికి సిద్ధమయ్యాడు. ఇటీవల నిశ్చితార్థం కూడా చేసుకున్నాడు. దీంతో ప్రేమ పేరుతో మోసం చేశాడని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు దివాకర్ రాజీకి రాకపోవడంతో జైలు కూడా వెళ్లొచ్చాడు. జైలు నుంచి బయలుపై వచ్చి పెళ్లి ప్రయత్నాలు మరింత వేగం పెంచాడు. మరోమారు జయకుమారి పెద్దలను పోలీసులను ఆశ్రయించింది, కానీ పెద్దలు కూడా చేతులు తీశారు. దివాకర్ మాత్రం నిశ్చితార్థం జరిగిన యువతతోనే పెళ్లి చేసుకుంటానని తెగేసి చెప్పాడు. దీంతో ఫలితంగా చేసేదేమీ లేక యువకుడు ఇంటి ముందు దీక్ష చేపట్టింది. అయితే విషయం తెలుసుకుని ఇంటికి తాళం వేసి పరారయ్యారు. యువతి మాత్రం తనకు న్యాయం జరిగే వరకు దీక్ష విరమించేది లేదంటూ తెగేసి చెబుతోంది. దివాకర్ మంగపట్నం సార్, అబ్బాయి నన్ను మ్యారేజ్ చేసుకుంటానని ఫస్ట్ ప్రపోజల్ పంపిస్తున్నాడు. 2 సంవత్సరాలుగా ఇద్దరు ప్రేమించుకుంటా ఉన్నాం సార్. తర్వాత 2000 ఫిబ్రవరిలో నాకు అభాషణ కూడా చేపించారు సార్, హస్బెండ్ అని చెప్పేసి. ఆ అబ్బాయి హాస్పిటల్ పిలుచుకొని పోయి చేపించినాడు. తీరా ఇప్పుడేమంటే ఫిబ్రవరిలో 2017లో వేరే అమ్మాయితో ఎంగేజ్మెంట్ అయిందని తెలిసింది నాకు ఫిబ్రవరిలో. తర్వాత ఫోన్ చేసి అడిగితే జనవరిలోనే ఎంగేజ్మెంట్ అయిపోయింది, ఇంకా నేను నిన్ను పెళ్లి చేసుకోలేనని చెప్పేసి అన్నారు సార్. ఆ విషయం తెలిసి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరితో మాట్లాడాను, ఎస్పీ సార్ని కన్సల్ట్ అయ్యాను, పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. ఎక్కడికి పోయినా మేము కేసు పెట్టగలుగుతాం, కానీ అబ్బాయిని మ్యారేజ్ చేయలేము అంటున్నారు సార్. నాకైతే అన్యాయం జరిగింది. ఇప్పుడు ఇంటికి వస్తే వీళ్ళు తలుపులు వేసుకొని వెళ్ళిపోయినారు. ఇంకా నాకు న్యాయం జరగాల,